ఈ బ్రీడ్ వంగల్లోనే శ్వేత కపిల్ అండి, చాలా లక్షల్లోనే దొరికే బ్రీడ్ ఇది, చాలా అరుదైన బ్రీడు. దీని మూత్రం తాగితే క్యాన్సర్ రోగులు కూడా చాలా మంచిదండి. ఇవాళ అనేక రకాలుగా గోమూత్రం కానీ గోమయం కానీ అనేక రకాలుగా ఆర్గానిక్ ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా ఇవాళ షాపుల్లో కూడా లీటర్ 150 ఎక్కడ అమ్ముతూ ఉంటారు గోమూత్రం కూడా. కొన్ని ఎలర్జీలకు కానీ, మళ్ళీ కొన్ని చిన్నపిల్లలకు కానీ, ముసలోళ్ళకు కానీ, ఎవరికైనా కానీ ఈ గోవు పాలు చాలా పవర్ఫుల్ అండి. రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి ఈ పాలల్లో. చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. ఈ చిన్నపిల్లకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే జలుబు చేస్తే ఈ గోవు నెయ్యి రెండు చుక్కలు ముక్కులు వేస్తే కంప్లీట్గా మెడిసిన్తో సంబంధం లేకుండా కూడా రికవర్ అవుతుందండి. కొంతమంది ప్రాక్టికల్గా వాడినోళ్ళుగా ఉండరు. నేనేదో హైప్ చేసి చెప్పడం కాదు, ఇది జరిగే వాస్తవాన్ని నాకు తెలిసిన వాళ్ళకి చెప్తున్నా, కానీ హైప్ చేసి చెప్పే ఆలోచనతో నేను చెప్పట్లేదండి. ఆ విధంగా జరుగుతూ ఉండే శ్వేత కపిల్ అంటే వంగల్లో దీనికి ఉన్న లక్షణాలు ఏంటంటే కొమ్ము చూడండి. శ్వేత కపిల కూడా లక్షణాలు ఏంటంటే వంగల్లో కపిలు కానీ వంగల్లో కానీ ఆ కొమ్ము నలుపు కలర్ వస్తాయి. దీనికి చూడండి లైటు రెడ్ కలర్ వచ్చింది, లైటు బ్రౌన్ వచ్చిందండి, లైట్ గోల్డ్ కలర్ వచ్చింది. ప్లస్ ఆ విధంగానే ఈ కన్ను కూడా చూడండి సార్, ఈ కన్ను కూడా లైట్ గోల్డ్ కలర్ లేను. మూతి కూడా గోల్డ్ కలర్ లేను. చెవులు గోల్డ్ కలరే, గెట్టెలు గోల్డ్ కలరే, ప్లస్ మానము గోల్డ్ కలరే, తోకా గోల్డ్ కలరే, ప్లస్ సళ్ళు కూడా అదే కలరు. ఈ రకంగా మొత్తం అన్నీ ఒకే కలర్ వచ్చిందాన్ని శ్వేత కపిల అంటారండి. ఇట్లా అన్ని కలర్లు వచ్చిందాన్ని 9 రకాల ఈ రకంగా మొత్తం గోల్డ్ కలర్ వచ్చిందాన్ని శ్వేత కపిల అంటారు. ఇందులో స్వర్ణ కపిలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ శ్వేత కపిల చాలా అరుదైన బ్రీడు. ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ గోమాతకి ధాన్యపు సుడి అంటారు సార్. ఇక్కడ ఉన్న సుడిని అంపు మీద ఉన్న సుడిని ఈ అంపు మీద ఉన్న సుడిని ఈ సుడి ధాన్యపు సుడి అంటారండి. దాదాపు వేలలోనే దొరికి తగిన వందల్లో కూడా ఈ సుడి అనేది దొరకదు. ఈ ధాన్యపు సుడి ఉన్న గోమాత రైతుకు కానీ ఎవరికైనా దొరికితే ధాన్యం పొలాలు బాగా పండుతాయి అని, ఎద్దుకు కూడా ధాన్యం చూడుంటే అలాంటి ఎద్దుతో వ్యవసాయం చేస్తే ఇంకా ఎక్కువ ధాన్యం పండిద్ది అనే నమ్మకాలు ఉండి అట్లా జరిగింది కూడా ఉందండి. కాబట్టి ఈ సుడి చాలా అరుదైందండి. ఈ సుడి కూడా ధాన్యపు సుడి అంటారు సార్, దాని సుడి అంటారు సార దీన్ని. ఈ శ్వేత కపిల్లో ఉన్న ఇదేంటంటే ఈ గోమాత్ర ఉన్న లక్షణాలు ఏంటంటే దీనికి కంప్లీట్ బ్లాక్ బుల్ని ఎక్కించాను నేను. జెడ్ బ్లాక్ పుట్టిందండి, కంప్లీట్ బ్లాకు. అది అమ్ముదామని అభిప్రాయం లేదు. కిరణ్ సార్ అని నా దగ్గర ఒక ఆవును కొనుక్కున్నాడు. ఆ సారు వచ్చినప్పుడల్లా దాన్ని ప్రేమతో రుద్దుకుంటూ అడుగుతూ ఉంటే సార్ ఇస్తారే అన్నా నేను. పాలు మరిసింది, అట్నే రేటు కూడా అడగలేదు సార్. మీరు ఎంత ఏమైనా సంతోషంగా పంపించేస్తాను నేను. మొన్నే పోయిన వీడియోలో అది జెడ్ బ్లాక్ అండి. పైగా ఈ శ్వేత కపిలకి మనం ఏ సెమని ఎత్తే అదే బ్రీడ్ దిగుద్దండి. ఈ బ్రీడ్ కూడా లక్షణం అదండి. ఇది ఈ బ్రీడు దీని పేరు స్వర్ణ కపిల అండి. అంటే స్వర్ణ కపిల అంటే కంప్లీట్ ఇప్పుడు శ్వేత కపిల టైపులే కొమ్ములు కానీ చెవులు కానీ అన్ని కలర్ వస్తాయి. అంటే ప్యూరు శ్వేత కపిల కాదు, కొంచెం ఈ వైట్ రావటం అందువల్ల కొంచెం క్రాస్ బ్రీడ్గా ఏర్పడింది ఇది. అంటే ఈ బ్రీడ్ గురించి చెప్పడం కోసం దీన్ని చెప్తున్నాను నేను. ఇది కేరళ బ్రీడ్. ఇది కేరళలో ఈ స్వర్ణ కపిల ఆవు పాలు అభిషేకానికి హైప్ సాంగ్ అభిషేకానికి వాడి ఈ స్వర్ణ కపిల పాలే వాడతారు. హైప్ సాంగ్కి అభిషేకానికి వాడే నెయ్యి కూడా ఈ స్వర్ణ కపిల ఆవు నెయ్యి వాడతారు. దీని క్యాన్సర్ కూడా ఈ గోమూత్రం దీనికి బాగా పనిచేస్తుంది. అలానే ఇందులో కూడా మెడిసిన్ వాల్యూస్ బాగుంటాయి ఈ గోవులో కూడా. అయితే గోవు ఎప్పుడైనా కానీ మన భూమి మీద తిరిగి మేసి వస్తే ఇంకా మెడిసిన్ వాల్యూస్ ఇంకా ఎక్కువగా ఉంటాయని
నాకు తెలిసిన చెప్తున్నా సార్ నేను ఇది 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 దీని పుటక కేరళ అన్నమాట. కేరళ స్వర్ణకెప్పల, ఇది స్వర్ణకెప్పల్లో ఒకే రకం ఉంటుందండి. ఒంగోలులో స్వర్ణకెప్పలు రాస్తారు. ఇది మనకేడ పొట్టి జాతుల్లో పొంగనూరు అవి ఎలా ఉంటాయో, ఇది ఏసూరు అని ఒకటి ఉంటుంది, అది బ్లాక్ ఉంటాయి అవి కర్ణాటకలో. ఈ స్వర్ణకెప్పలు అంటారు దీన్ని. మరి పొంగనూరు హైటే ఉంటాయి ఇవి కూడా. దీని పాలు కానీ దీని నెయ్యి కానీ అయ్యప్ప స్వామికి అభిషేకం వాడేది ఇది, ఈ స్వర్ణకెప్పల నెయ్యి పాలేనండి. వేరే గోవి వాడరు కేరళలో. అయ్యప్ప స్వామి టెంపుల్ కాడ వాడేది ఈ కేవలం ఈ స్వర్ణకెప్పల గోవు పాలు నెయ్యి అభిషేకం వాడేది. మెడికల్ వాల్యూస్ ఎక్కువ అండి ఇవి. ఇందులో కూడా 18 రకాల ఆయుర్వేద గుణాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. ఈ గోమూత్రంలో మన క్యాన్సరు కొన్ని మానసిక రుగ్మతలు కూడా హరించే లక్షణాలు ఉండేవి సార్ దీంట్లో కూడా.